నమస్తే సార్ గత మార్చి నెలలో రాష్ట్రానికి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పేసి హైకోర్టు తీర్పు అయితే ఇవ్వడం జరిగింది మరి అందులో భాగంగా మూడు నెలలలోపు రైతుల ఫ్లాట్లు అభివృద్ధి చేసేవాళ్ళని ఆరు నెలలలోపు నిర్మాణాలన్నీ పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే హైకోర్టు ఆదేశించడం జరిగింది మరి తాజాగా ఒక ఆరు నెలలు గడిచిన తర్వాత ఈరోజు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గారు ఎవరైతే ఉంటారో వారు ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన సుప్రీంకోర్టుకి రివ్యూకి వెళ్తామని చెప్పేసి ఒక రివ్యూ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది మరి ఆరు నెలల నుంచి అసలు మాట్లాడుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అసలు అమరావతి విషయంలో ఏం చేయదలుచుకుందని మీరు అనుకుంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏమని మీరు అనుకుంటున్నారు రాజధాని విషయంలో ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్లాను మేము మేము పాదయాత్రకి వెళ్తే న్యాయస్థానం టు దేవస్థానానికి వెళ్తే మాకు నవంబర్ నెలలో వాళ్ళు బిల్లు వెనక్కి తీసుకోవడం జరిగింది తీసుకొని కూడా మేము సమగ్రమైన బిల్లుతోటి వస్తామని చెప్పారు కానీ ఆ రోజు తర్వాత వాళ్ళు బిల్లు పెట్టింది లేదు ఏం లేదు తర్వాత ఇప్పుడు దాదాపు నూట ఎనభై రోజులు జరిగింది నూట ఎనభై రోజుల్లో కూడా వాళ్ళు బిల్లు ఏం పెట్టాల రోజు వాళ్ళు ఎట్టెళ్తారు అసలు సుప్రీంకోర్టుకి ఏ క్లాస్ మీద వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు వాళ్ళకి తెలుసా తెలియదా వాళ్ళకున్న సలహాదారులు నలభై రెండు మంది అయినా వాళ్ళల్లో అయినా ఎవరికైనా ఇంగిత జ్ఞానం కొంచెమైనా లేదా కోర్టులు ధిక్కరణ చేశారు మీరు ఎందుకంటే మూడు నెలల్లో ఫ్లాట్లు రైతులకు ఇచ్చే ఫ్లాట్లు అభివృద్ధి చేయమన్నారు అది మీకు చేతకాల మరి కోర్టుకి ఏదో చెప్పడానికి ఒక పొక్ లేను తీసుకొని వచ్చి సిఆర్టీఏ కమిషనర్ వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ రైతులు పిచ్చోళ్ళు చేశారు కమిషనర్ కూడా ఏవైనా కమిషనర్ గారు నీకు నేను ఆ రోజు కూడా చెప్పాను నీకు ఒకసారి సమగ్రంగా చేత్తే చేయండి లేకపోతే మారుకోండి ఎవరు 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 కావాలనుకుంటే వాళ్ళు చేసుకుంటారని చెప్పాను కానీ ఏం చేశారు అక్కడ కొబ్బరికాయ అక్కడ కొబ్బరికాయ కొట్టి మీ ఇష్టానుసారం చేశారు మరి ఇక్కడ ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ మరి అట్నే ఎమ్మెల్యే క్వార్టర్లు కానీ మీరు ఏం చేశారు ఒకరొక రంగులు పూశారు కోట్లు చూపించడానికి రంగులు పూశారు దొంగ నాటకాలు ఆడుతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది చేస్తున్నారు మీరు ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ మీరు మొత్తం దేనికి చేస్తున్నారు ఇట్టా ఎవరిని ముంచుదామని మీరు రైతులు నిట్ట నిలువన ముంచుదామనుకున్నారు మీరు మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి మేము వెనకడు చేసేది లేదు మళ్ళీ రేపు మేము వచ్చే నెలలో పాదయాత్ర సెప్టెంబర్ పన్నెండో తారీఖున పాదయాత్ర మొదలు పెడుతున్నాం మీరేమో అనుకుంటున్నారేమో మేము అన్ని జిల్లాలు తిరుగుతాం అందరికీ తెలియపరుస్తాం మాకు జరిగిన అన్యాయం మేము ఏ వ్యక్తికో ఏ ఎవరికో ఇవ్వాలా మేము భూములు రాష్ట్రానికి ఇచ్చాము మేము భూములు ఐదు కోట్ల ఆంధ్రులకు ఇచ్చాం మేము భూములు అంతే తప్ప ఏ వ్యక్తికో ఏ చంద్రబాబు నాయుడుకో ఏ జగన్మోహన్ రెడ్డికో ఇవ్వాల మేము చట్ట ప్రకారం ఆ రోజు మాకై బాకు మాకైతే అగ్రిమెంట్లో ఏముందో అది చేసి చూపించాలి మీరు అది అంతే తప్ప మీ ఇష్టాను మాకు నూట యాభై ఒక సీట్లు ఉన్నాయి మేము చేస్తామంటే కుదరదు అది ఎవరు కుదరడానికి మీ మీ ఇష్టాంసారం అనుకున్నారా లేకపోతే మీ మీదేమైనా జాగీర్ అనుకున్నారు ఇది చట్టంలో ఏముందో అది చేయాలి మీరు హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మీరు ఒక్కరేకరించి మీ ఇష్టానుసారం చేస్తారా నూట ఎనభై రోజులు ఆపి మళ్ళీ మీరు ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్తారా దేనికి వెళ్తారు మా పులి సింగల్గా వచ్చిందని చెప్తుంది కదా రోజా రోజా ఏం చేస్తున్నావు మా కళ్ళు మూసుకున్నావు నువ్వు చెవులు వినపడతలేదా నీకు ఆ రోజు మీ ఐజీ గారు ఏజీ గారు ఏం చెప్పారో తెలియదా నీకు కోర్టులో ఏం చెప్పారు మీ చెవులు వినపడతలేదు చెవులు చెవులు ఎవరు శేషాలు పోసుకున్నారా ఏం చెప్పాడు మీ ఏజీ గారు ఏం చెప్పాడు సమగ్రమైన బిల్లుతో వస్తా ఉన్నారు వచ్చారా మరి నూట ఎనభై రోజులు ఎందుకు రాలా మీరు బిల్లు 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 ఎందుకు పెట్టాల మీరు మా పులి సింగల్గా వచ్చిద్ది ఏ మీ పులి సింగల్గా వచ్చిద్దా అక్కడ పులి ఉందని మీరు వేయలేక ఎదవి అడుపు మీరు మొత్తం అక్కడ ఒక పులి ఉంది సుప్రీంకోర్టులో ఆ పులి ఏం చేసిద్దోనని మీరు మీరు వేయలేక మీరు సాక్క మానుకొని ఇప్పుడు ఆయన ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత వేయడానికి మీరు సిద్ధమవుతున్నారు మీ ఇష్టానుసారం కార్యక్రమానికి ఏం మీ జాజీర్ కాదు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కాదు ఎప్పటికైనా సరే ఆంధ్ర ఆంధ్రాకి ఏకైక రాజధాని అమరావతి అమరావతిని డెవలప్ చేసి తేరాలి నువ్వు కాదు రేపు ఎలక్షన్ వచ్చినాకైనా కానీ నువ్వు ఉండవు నీ నీ పని మీ పని మొత్తం అయిపోయింది మీ నూట యాభై ఒక్క సీట్లు ఉన్నా కానీ మీరు చేయదగిందేమి లేదు గత ప్రభుత్వాన్ని మీరు విమర్శించడమే సరిపోయింది కానీ ఎక్కడైనా మీరు అభివృద్ధి కార్యక్రమం ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రంలో చేశారా ఎక్కడైనా సరే చెప్పండి మీరు పదమూడు జిల్లాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమం చేశారో చెప్పండి శ్వేతపత్రం విడుదల చేయండి ఆరు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేశారు మీరు ఈరోజు దీనికి మీరే చెబుతున్నారు లక్ష ఎనభై ఐదు వేల కోట్లు మేము సంక్షేమానికి ఇచ్చామని చెప్పి తత్తిమా డబ్బులు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి అంతేకాని మీ ఇష్టం సార్ మాకు నూట యాభై ఒక సీట్లు ఉండే మేము ఎమ్మెల్యేలు ఉన్నాం మేము మినిస్టర్లు ఉన్నామంటే ఇదంతా ఆ మినిస్టర్లు ఎమ్మెల్యే తాత జాగీర్యం కాదు అమ్మ ఉండవల్లి శ్రీదేవి గుర్తుపెట్టుకో నువ్వు మమ్మల్ని ఏ రకంగా అయితే నువ్వో నువ్వు ఇక్కడున్న రైతులని రాజధాని రైతులని మేము మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజులైన సరే అట్టే కూర్చున్నాం మేము నువ్వే బజార్ని పడ్డావు అర్ధరైతే కానీ నిద్రారాలు లేకుండా సుశాతి ఇంటి ముంగల పడి పడి నువ్వు కట్టనీరు పెట్టుకున్నావు నువ్వు నీలాగానే అందరూ పెట్టుకుంటారు ఒకళ్ళు ఏమంటొక్కళ్ళు ఒకళ్ళు ఏమంటొక్కళ్ళు ఇందాక ఆయన చెబుతున్నాడు వాడు పనికి మానిలాడు నాని నానిగాడు ఏం చెబుతున్నాడు మేము ఇంత ముంగల ఎన్టీ రామారావు కుటుంబానికి నేను బాగా సన్నిహితున్నాను మరి వాళ్ళకి మాకు చెడింది నేను బయటకు వచ్చాను అన్నాడు అని ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే చేస్తానేనో చెప్పకపోయినా చేస్తానన్నాడు రేపు ఇదే మాట జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కూడా బయటకు వచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి గారు వినండి మీరు ఒకసారి రేపు నీ దగ్గర నుంచి కూడా బయటకు వచ్చి రేపు అనే మాట ఇదే నిన్ను నువ్వే ఎన్టీ రావాల కంటే గొప్పవాడి కాదు చంద్రబాబు నాయుడు కంటే గొప్పవాడి కాదు నువ్వు రాజకీయంలో రాజకీయంలో చాలా చిన్నవాడి నువ్వు ఎన్టీ రావాల కంటే సీనియర్టీ ఏం కాదు ఓకే సార్ ఇప్పుడు అమరావతి విషయాన్ని కొద్దిగా పక్కన పెడితే మూడు రాజధానులను ప్రకటించినటువంటి కర్నూలుకి కానీ వైజాగ్ కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని మీరు అనుకుంటున్నారు ఆయన ఎక్కడ చేయండి ఆయన చేసే పరిస్థితి ఇక్కడ మా కరకట్ట మాల పెట్టాడు మొదలు పెట్టి కూడా ఏ ఏడు నెలలు అయింది ఇప్పుడు కరకట్ట పెట్టి ఏడు నెలలు అయింది మొత్తం కలిపి ఒక కిలోమీటర్ కూడా పోయలేదు అది అయిపోయింది ఇది అయిపోయింది అని పెద్ద దేవాలయం కట్టినట్టు శంకుస్థాపన మాత్రం కట్టి అక్కడ ఓ శంకుస్థాపన చేశాడు అక్కడ మ మా ఒక్క తట్టం బట్టి కూడా వేయలేదు ఆయన ఎక్కడ చేయటం ఆయన వల్ల కాదు ఆయన ఎంత చేయబడికి బటన్ నొక్కడం తప్పితే ఆయనకు రెండో చేత కాదు చేత కాదని మేము ఎప్పుడో అనుకున్నాం ఈ రోజు కాదు మూడు రాజ్యాల కాన్స్టెప్ట్ ఎప్పుడు తెచ్చాడో ఆ రోజే అనుకున్నాం ఎవరైనా సరే మీరు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర దాని బాగు కోసం కానీ ఎవరైనా మాట్లాడతారా నిన్నగా మొన్న అమిత్ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాడు ఏం తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి మీరు ప్రజలు తెలియపరచండి నేను ఇది తెచ్చానని ప్రత్యేక హోదా నేను దెబ్బగా తెస్తానన్నావు తేలేదు మరి అట్టనే పోలవరం ఏం చేయగలిగా నువ్వు రెండు వేల ఇరవై అన్నావు ఇరవై ఒకటి అన్నావు ఇరవై రెండు అన్నావు ఇవాళ్ళకి దాని మీద దాని మీద పురోగతి చేయలేదా దాని మీద మరి అక్కడ ఉక్కు బ్యాక్టరీ అమ్ముకుంటున్నారు దాని మీద ఏం చేస్తారు మీరు ఈ రాష్ట్రానికి నాశనానికి పుట్టావండి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పుట్టావు నువ్వు అంతే తప్ప నీకు ఒక్క పని ముందలకు సాగేయటం నీ వల్ల కాదు నువ్వు చేయలేవు కాకపోతే మా రాజధాని రైతులు పిచ్చోళ్ళు ఉన్నారు కాబట్టి నీ ఇష్టాన్ని మాట్లాడుతున్నారు ఎప్పుడు ఏ మంత్రి అయినా సరే సార్ వాళ్ళు మాట్లాడుతున్నారు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడని మాకేం కాదు మాకు కోర్టు ఉన్నాయి న్యాయస్థానం ఉన్నాయి మేము వాటిని గౌరవిస్తాం సార్ మీరు పాదయాత్ర మహాపాదయాత్ర టూ పాయింట్ అని చెప్పేసి అమరావతి నుంచి అరసవెల్లి వరకు మొదలు పెట్టినటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడం జరిగింది అసలు దీనిపైన ఏమంటారు మీరు మేము ఏది మొదలు మాకు అన్ని ఆటంకాలు కల్పించడానికే మాకు ఎటు తిరిగి గవర్నమెంట్ మాకు పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వదని మాకు తెలుసు మేము కోర్టుకెళ్ళి తెచ్చుకుంటాం అంత మాత్రం ఈయనేదో చెప్పాడని మేము పాదయాత్ర ఆపం ఎట్టి పరిస్థితులు కూడా పాదయాత్ర అది కొనసాగిస్తాం వీళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా గతంలో కూడా అడ్డంకులు పెట్టారు అన్నిటి మీద ఎక్కువ పెట్టినా కానీ మా పాదయాత్ర ఆగదు మేము ప్రభుత్వం మీద ఎట్టి పరిస్థితుల్లో పోరాడుతాం పోరాడి మేము ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని సాధించుకుంటాం సిగ్గుండాలి మీ మంత్రులకు ఎవరికైనా సరే మూడు సంవత్సరాల నుంచి మేము రాగానే బ్రహ్మాండమైన రాజధాని కడతా ఉన్నారు రాష్ట్రానికి రాజధాని లేదు బళ్ళలో పిల్లలు అడిగితే పరిశీలన రాజ్య రాజధాని పిల్లలు అడిగితే మరి రాజధాని ఏదని మమ్మల్ని అడుగుతున్నారు మాకు సిగ్గేస్తాం తలకాయలు మాకు వస్తున్నాయి పిల్లలు అడుగుతున్నారని మీకైతే సిగ్గు చెరవలేదు ఏ మంత్రికి లేదు మీరు ఏమి చేస్తున్నారు అసలు దేనికి చేస్తున్నారు అది డబ్బులు లేవు పొలాలు అమ్ముతాము అక్కడ పొలాలు అమ్ముతాం ఇక్కడ పొలాలు అమ్ముతాం అమ్మడానికి మీరు ఇప్పుడు బట్టలు ఎక్కేయని ఆడితేస్తున్నావు నువ్వు అట్నే తీసుకురా ఒక యాభై కోట్లు తీసుకొని అభివృద్ధి చెయ్యి చేయకుండా రైతుల మేము డొక్క గారు చూద్దాండి మూడు రాజ్యాలు కట్టుబడి అంటున్నాడు రైతులతో మాట్లాడతావు ఏమయ్య డొక్క రెండు సార్లు చేసి ఇక్కడ మినిస్టర్ చేసావు రా రైతులతో ఏం మాట్లాడతావు నువ్వు ఏం చేస్తావు రైతులు చెప్పండి మరి చెప్పేవాళ్ళు ఈ ఏ రోజుల నుంచి ఏం చేశారు మీరు మేము రోడ్డు పడి మా పెళ్ళం పిల్లలు ఎడుతుంటే మీరు ఏం మాట్లాడారు ఏం చేశారు దీనికి అంత ప్లాన్ ఇచ్చిందని నువ్వే నాకు చెప్పావు ఇక్కడ ఇదే జగపూడి శిబిరంలో చంద్రబాబు నాయుడు గారి నేను అసలు రాజధాని ఇక్కడ పెట్టమని నేనే ప్లాన్ ఇచ్చాను అని చెప్పావు తెల్లారిపోయా వైసీపీలో కలిచావు సరే అది నీ ఇష్టం కానీ కలవచ్చు రాజధాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను నువ్వు నువ్వు రా రేపు రైతుల దగ్గర రా వచ్చి మాట్లాడు రైతులతోటి రైతులకు ఏమి ఇస్తావో నువ్వు బ్రహ్మాండంగా మేము రైతులతో మాట్లాడిస్తానని చెప్పావు ఇస్తావో చెప్పు వచ్చి రైతులు చెప్పి రైతులు మెప్పించు దాని మీద మేము ఏదైనా నిర్ణయం తీసుకుంటాం అంతే తప్ప మీ ఇష్టానుసారం మాట్లాడదు